నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది గూగుల్ పిక్సెల్ 3. నేను ప్రీ ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఈరోజు డెలివరీ అయితే చేశారు. చాలా రోజుల క్రితం ప్రీ ఆర్డర్ అయితే పెట్టాను. పిక్సెల్ 3 ఎక్సెల్ అయితే అసలు ప్రీ ఆర్డర్కే తీసుకురాలేదు. సో ఈ ఫోన్ అయితే 71,000 రూపీస్కి వీళ్ళు లాంచ్ చేశారు. 4 GB ర్యామ్, 64 GB మోడల్, బేస్ మోడల్. ఒకవేళ మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే 4,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 67,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ మీకు వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం హ్యాష్ట్యాగ్ టీమ్ పిక్సెల్ అని ఉంది. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది వైట్ కలర్ పెట్టాను నేను, క్లియర్ వైట్. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఇది ఆల్రెడీ కవర్ అయితే బ్రేక్ అయింది. సో దీనిలో మనకి మెయిన్ కెమెరాస్ గురించే తీసుకుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి పిక్సెల్ ఫోన్స్లో. సో చూద్దాం కెమెరాస్ ఎలా ఉంటాయో. అండ్ దీనిలో నైట్ సైట్ అని ఒక ఫీచర్ ఉంది. సో నైట్ టైంలో కూడా మీకు చాలా మంచి ఫొటోస్ అయితే తీస్తుంది అది. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు మొబైల్ ఫోనే ఉంది. ఇది పిక్సెల్ 3. చాలా చిన్నగా ఉంది ఫోన్. ఇది 5.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఫోన్ పక్కగా పెట్టేద్దాం, మనం మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమేమి వస్తున్నాయో. నెక్స్ట్ బాక్స్లో మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ ఉన్నట్లుంది. ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ స్టిక్కర్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు కూడా మనకి. ఇక టీమ్ పిక్సెల్ అండ్ గూగుల్ లోగో స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటే క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీకు దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ఫోన్స్. సో ఇవి టైప్ సి ఇయర్ఫోన్స్. చూద్దాం వీటి క్వాలిటీ ఎలా ఉంటుందో. సో యాక్చువల్ అయితే వీటి క్వాలిటీ బాగానే ఉంటుంది. టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక బటన్ ఇస్తున్నారు, బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫోన్ కాల్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇయర్ఫోన్స్ యూజ్ చేసి. సో వీటి క్వాలిటీ కూడా నేను చెక్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. నెక్స్ట్ మీకు టైప్ సి టు 3.5 mm డాంగుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ టైప్ సి కేబుల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది కాబట్టి మీకు టైప్ సి టు టైప్ సి. ఇది టైప్ ఏ టు టైప్ సి కాదు. సో మీకు పవర్, ఒకసారి పవర్ అడాప్టర్ కూడా చూపిస్తాను మీకు, ట్రావెల్ అడాప్టర్. సో ఇక్కడ చూడొచ్చు దీనికి కూడా మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 5V 3A ఉంది, 9V 2A ఉంది. సో ఇది మీకు ఫాస్ట్ ఛార్జర్. చూద్దాం ఇది ఎంత ఫాస్ట్గా ఫోన్ని ఛార్జ్ చేస్తుందో. అండ్ ఫైనల్గా బాక్స్లో మీకు టైప్ సి టు టైప్ ఏ కనెక్టర్ ఉంది. ఇది మీకు USB OTG కనెక్టర్. సో మీరు ఏదైనా పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ దీన్ని యూజ్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే చాలా చిన్నగా ఉంది చేతిలో. చాలా బాగుంది. వన్ హ్యాండ్ యూజ్ ఎవరైనా చేస్తుంటే మంత్రి ఇప్పటికి కూడా మీకు చిన్న సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం సింగిల్ హ్యాండ్తో మనం స్క్రీన్ మొత్తం రీచ్ అవ్వగలుగుతున్నాం. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఎవరు చూద్దాం. దానికంటే ముందు ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది OLED ప్యానల్. HDR కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో రన్ అవుతుంది. బ్యాక్ మీకు సింగిల్ కెమెరా ఉంది, 12.2 MP కెమెరా, అపెచర్ ఆఫ్ 1.8తో వస్తుంది. పిక్సెల్ సైజ్ వస్తారు 1.4 micron ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఫ్రంట్ మీకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి, 2 8 MP కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వస్తారు అపెచర్ ఆఫ్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా మీకు F2.2 అపెచర్తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. మీరు గ్రూప్ సెల్ఫీస్ తీయడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. బ్యాటరీ 2915 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. ఒకసారి ఫోన్ ఫిజికల్ వరకు చూసుకుంటే ఫ్రంట్ మీకు 5.5 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, OLED ప్యానల్. అండ్ ఇది 18:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లే. మీకు నాచ్ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. టాప్లో మీకు రెండు కెమెరాస్ కనపడుతున్నాయి, 2 8 MP కెమెరాస్, ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి నార్మల్ లెన్స్. అండ్ ఇయర్పీస్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇవన్నీ ఉన్నాయి టాప్లో మనకి. అండ్ ఇయర్పీస్ మీకు స్పీకర్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. టాప్లో ఒక స్పీకర్ కనపడుతుంది. అండ్ బాటమ్ డిస్ప్లే కింద మీకు ఇంకొక స్పీకర్ కనపడుతుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంది, 12.2 MP కెమెరా. అండ్ డ్యూయల్ ఫ్లాష్ కనపడుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బాటంకి వస్తే మీకు గూగుల్ లోగో కనపడుతుంది. సో ఇది మీకు గ్లాస్ బ్యాక్ అంతా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాటమ్ ఏరియా మీకు ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. మీరు ఏదైనా కేస్ యూజ్ చేయడం బెటర్, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ కంటే ముందు కేస్ ఆర్డర్ పెట్టుకోండి మీరు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది, ఇది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేవు. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఒకసారి మనం సిమ్ కార్డ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకి సింగిల్ సిమ్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సింగిల్ నానో సిమ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి మనం సిమ్ కార్డ్ పెట్టేసి ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. సో పవర్ అయితే ఉంది, గూగుల్ అని వస్తుంది. సెటప్ చేద్దాం. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇది మాకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కైతే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే మీకు సపోర్ట్ ఉంది.
ఫ్రెండ్స్ ఫైనల్గా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ పిక్సెల్ 3D. సో ఈసారి మాత్రం డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇంతకుముందు నేను పిక్సెల్ 2 XL డిస్ప్లే చూస్తే ఇంత బాగాలేదు, కానీ ఇది కూడా ఎల్జీఏ తయారు చేసింది పిక్సెల్ 3D. కాకపోతే డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది. సో ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది, లేటెస్ట్ ఆండ్రాయిడ్. అండ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. 3 సంవత్సరాల వరకు మీకు అప్డేట్స్ అయితే డోకా అయితే ఉండదు గూగుల్ ఫోన్స్ తోటి. ఒకసారి సిస్టంలోకి వెళ్ళి చూద్దాం అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూసి ఇది మీకు ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్లో రన్ అవుతుంది. ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే ఏం లేవు, చూస్తాను మళ్ళీ నేను తర్వాత చెక్ చేస్తాను రివ్యూలో, మళ్ళీ అప్డేట్ చేస్తాను సెక్యూరిటీ ప్యాచ్ అని అప్డేట్ అయిందేమో. నెక్స్ట్ మనం బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు బ్లోట్వేర్ అయితే ఏమీ ఉండదు, ఇది క్లీన్ ఆండ్రాయిడ్. మీకు ఓన్లీ గూగుల్ యాప్స్ తప్పితే ఇంకేమి ఉండవు. మీకు యూఐ అయితే చాలా క్లీన్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకు ఏమీ ఉండవు, కాల్ రికార్డింగ్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. ఒకసారి చూద్దాం, ఇది జియో సిమ్ వేసాను. ఇక్కడ చూడొచ్చు మీకు ఏమి ఆప్షన్స్ అయితే ఉండవు. సో వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మనం స్టోరేజ్ కూడా చూద్దాం, ఎంత స్టోరేజ్ ఫ్రీ వస్తుందో. అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది గూగుల్ అకౌంట్ కూడా ఇంకా యాడ్ చేయలేదు. స్టోరేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనపడుతుంది 11.03 GB మీకు యూజ్ అయింది 64 GBలో. అంటే మీకు 52.97 GB అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా మీకు స్టోరేజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి సిపిజెడ్ యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం సెన్సార్స్ ఏమేమి వస్తున్నాయో. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఒకసారి మనం డివైస్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూస్తే ర్యామ్ మీకు 1.5 GB వరకు ఫ్రీగా ఉంది 4 GBలో. సెన్సార్స్ చూసుకుంటే అన్ని సెన్సార్స్ ఉంటాయి మీకు. ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, మ్యాంగనోమీటర్ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది. సో ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, మీకు సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయరు. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకసారి చెక్ చేద్దాం. సో 1 సెకండ్ నుంచి 1 సెకండ్ వరకు టైం తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. యాక్యురేసీ అయితే మీకు చాలా బాగుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ది, ఫెయిల్ అయితే అవ్వట్లేదు. కాకపోతే సూపర్ ఫాస్ట్ అయితే లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి మనం కెమెరాస్ ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో మెయిన్గా హైలైట్ చేస్తున్న వాళ్ళు కెమెరాస్ గురించే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఇది కెమెరా యాప్ గూగుల్ది అయితే. సో దీన్ని చాలామంది పోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు చాలామంది దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు హెచ్డిఆర్ ప్లస్ పోర్ట్. ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ చూసుకుంటే బాటంలో మీకు పోర్ట్రేట్ ఉంది. పోర్ట్రేట్ అయితే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి తీయొచ్చు. పానరామా ఉంది, కెమెరా, వీడియో. సో వీడియో చూద్దాం ఒకసారి మనం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్దాం, సెట్టింగ్స్. సో ఇక్కడ చూస్తే మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియో విషయానికి వస్తే 4K 30 FPS వరకు మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ మీకు గూగుల్ లెన్స్ డైరెక్ట్ ఉంది, గూగుల్ లెన్స్ మీరు ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి 120 FPS అని ఉంది, 240 FPS అని ఉంది. సో చూస్తాను నేను 120 FPS మనం మాక్సిమం 1080p రికార్డ్ చేయొచ్చు. 720p మీరు స్లో మోషన్ వీడియో 240 రికార్డ్ చేయొచ్చు. ఇది వీడియో విషయానికి వస్తే. నెక్స్ట్ ఒకసారి మనం ఫ్రంట్ కెమెరాకి వచ్చి చూద్దాం. ఫ్రంట్ కెమెరా మీకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి నార్మల్ యాంగిల్ అండ్ ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్. సో మీరు ఇంత వైడ్ అయితే ఫోటో తీయొచ్చు. సో ఇట్లా మనకి రెండు ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఇది కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో మీకు ఇమేజ్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫొటోస్ అయితే. నేను కెమెరాని అయితే చెక్ చేస్తాను, కెమెరాని కంప్లీట్గా నేను చెక్ చేస్తాను. మెయిన్ తీసుకుని కూడా ఇది కెమెరా కోసమే. చూద్దాం కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నేను కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇలా యూజ్ అవుతుంది. ఒకసారి మోర్లోకి వెళ్ళి చూద్దాం, సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయేమో. అడ్వాన్స్లోకి వెళ్దాం, అడ్వాన్స్లో. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో చూస్తే మీకు 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. హెచ్డిఆర్ ప్లస్ కంట్రోల్ ఉంది అండ్ స్టోర్ వీడియోస్ ఎఫిషియంట్లీ అని ఉంది. సో ఇది మీకు మీరు హెచ్ఈవిసి ఫార్మాట్లో స్టోర్ చేస్తే మీకు కొంచెం స్మాల్ సైజులో వీడియో అయితే మీకు సేవ్ అవుతుంది. హెచ్డిఆర్ ప్లస్ కంట్రోల్ ఇంతకుముందు నేను చూపించాను. హెచ్డిఆర్ ప్లస్ కంట్రోల్స్ మీకు చాలా ఫోన్స్లో మనం పోర్ట్ చేసేది కూడా ఫోన్ మీరు నోకియా ఫోన్స్ మీరు చూసే ఉంటారు. సో దీనికోసమే హెచ్డిఆర్ కంట్రోల్ కోసమే. సో ఇవైతే ఉన్నాయి మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్లో. ఇక్కడ వచ్చేసింది మనకి ఇప్పుడు హెచ్డిఆర్ ప్లస్ అయితే. ఇంత ముందు వరకు మనకి కెమెరాలో హెచ్డిఆర్ ప్లస్ అనే సింబల్ అసలు ఆప్షనే లేదు. ఇప్పుడు మనకి హెచ్డిఆర్ ప్లస్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఈ హెచ్డిఆర్ ప్లస్ యూజ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు టాప్ షాట్ అని చెప్పి ఒక ఫీచర్ యాడ్ చేశారు. టాప్ షాట్ అంటే ఏంటంటే మనం మూవింగ్ ఆబ్జెక్ట్ ఫోటో తీస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా చిన్నపిల్లలు మూవ్ అవుతుంటారు, లేదా పెట్స్ కానీ ఇట్లాంటి వీళ్ళు స్టాండర్డ్గా ఉండరు. సో మనం వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఇట్లా ఫొటోస్ తీస్తూ ఉంటాం. సో ఏ పిక్చర్ బాగా వచ్చిందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు మూవింగ్ పిక్చర్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మోషన్ అని ఉంటుంది ఇక్కడ మీకు టాప్లో. దీన్ని ఆన్ చేసుకోండి, ఇవి ఫొటోస్ తీయండి. ఫొటోస్ తీసిన తర్వాత మీకు ఇట్లా ఒకసారి టాప్కి ఇట్లా స్వైప్ చేయండి. స్వైప్ చేయగానే ఇక్కడ మొత్తం
ఎన్ని ఫొటోస్ తీసారో అది మూవింగ్ లాగా తీస్తుంది చూడొచ్చు. సో ఏదైతే మీకు స్టాండర్డ్గా ఉందో, ఏదైతే మీకు పర్ఫెక్ట్ ఫోటో అనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ సేవ్ కాపీ అని కొడితే సేవ్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్, ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం మంచి ఫొటోస్ మీరు తీయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫీచర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ ఫస్ట్ మీకు వర్క్ అవ్వదు, మీరు గూగుల్ ఫొటోస్ని అప్డేట్ చేసుకుని గూగుల్ ఫొటోస్ యాప్ని, సో ఇది గూగుల్ ఫొటోస్ యాప్, సో దానిలో మనం ఫొటోస్ అన్ని చూసేది, అప్పుడే మీకు ఇట్లా టాప్ స్వైప్ చేస్తే మీకు ఈ ఆప్షన్ అయితే కనపడుతుంది, లేకపోతే కనపడదు. నెక్స్ట్ సూపర్ రెజ్యూమ్ అని చెప్పేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు. ఇక్కడ మీకు జూమ్ బటన్ కనపడుతుంది కదా, దీని క్లిక్ చేస్తే మీకు ప్లస్ అండ్ మైనస్ కనపడుతుంటుంది. దీనిలో మీకు డెడికేటెడ్ కెమెరా అయితే ఏమి ఉండదు, కానీ మీరు జూమ్ చేసి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని అయితే సింగిల్ కెమెరాతోనే ఫోటో తీయవచ్చు. సో ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను, సో మొక్కని అది కొంచెం దూరంలో ఉంది నాకు చాలా దూరంలో. సో ఇప్పుడు నేను దీన్ని ఫోటో అయితే తీశాను. సో ఇట్లా మీరు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని ఫోటో తీయొచ్చు జూమ్ చేసి, సూపర్ జూమ్ ఫీచర్ యూస్ చేసి. నెక్స్ట్ మీకు నైట్ సైట్ అని ఒక ఫీచర్ ఉంటుంది, అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఫోటో బూత్ అని ఉంటుంది. సో ఈ రెండు ఫీచర్స్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావు, అది అప్డేట్లో యాడ్ చేస్తామని చెప్పారు. సో మీకు ఆ రెండు ఫీచర్స్ మీరు యూస్ చేయాలనుకుంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను లింక్, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అన్నోన్ సోర్సెస్కి పర్మిషన్ ఇచ్చి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లో. ఇన్స్టాల్ చేసుకోగానే మీకు ఇలా కనపడుతుంది, కెమెరా P3 అని చెప్పేసి. ఇది వచ్చేసరికి నార్మల్ కెమెరా యాప్ డిఫాల్ట్గా వచ్చేది మనకి, కెమెరా P3 అనేది ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది. దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఇప్పుడు మోర్లోకి వెళ్తే ఇందాక మిస్ అయిన ఫీచర్స్ ఇక్కడ మీకు కనపడితే చూడొచ్చు, ఫోటో బూత్ ఉంది అండ్ నైట్ సైట్ కూడా ఉంది. సో ఫోటో బూత్ ఫీచర్ ఫస్ట్ మనం చూద్దాం. ఫోటో బూత్ అంటే మనం నవ్వితే ఫొటోస్ తీస్తుంది, బటన్ మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు నేను నవ్వుతుంటే ఫొటోస్ అయితే తీస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా ఈ ఫోటో బూత్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఉంది, ఇది చాలా చాలా మంచి ఫీచర్, ఇది నైట్ సైట్ మనకి ప్రజెంట్ అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ రాదు, ఈ యాప్లోనే మీకు ఇది కనపడుతుంది. సో నైట్ సైట్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది మీకు నైట్ టైంలో మంచి ఫొటోస్ తీస్తుంది. సో ఇది నేను చూపిస్తాను కొన్ని శాంపుల్స్. సో నేను నైట్ సైట్ ఆన్ చేసిన ఫొటోస్ అయితే మీకు కొన్ని ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నైట్ సైట్ ఆఫ్ చేసి తీసింది, రైట్ సైడ్ వచ్చేసరికి నైట్ సైట్ ఆన్ చేసి తీసింది. సో ఇది మీకు నైట్ టైంలో కంప్లీట్గా డార్క్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫీచర్ అయితే. అండ్ మిగతా ఫొటోస్ కూడా చూద్దాం మనం, డే లైట్ కండిషన్లో ఇక్కడ నేను తీసిన ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి Pixel 3లో. అండ్ ఇవసారికి పోర్ట్రేట్ షాట్ సింగిల్ కెమెరాతోనే పోర్ట్రేట్ అయితే తీస్తుంది మీకు బ్యాక్ సైడ్, పోర్ట్రేట్ అయితే మీకు ఇలా వస్తుంది గూగుల్ Pixel 3లో. అండ్ ఇవసారికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఫ్రంట్ కెమెరా నార్మల్, అండ్ ఇవసారికి ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసాం ఫొటోస్, అండ్ ఇవసారికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవసారికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, పిక్సెల్ 3 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డే లైట్ కండిషన్లో. వీడియో కాల్ చేసి ఎలా ఉందో, ఆడియో కూడా మీకు ఇంతకు మైక్రోఫోన్ ఇచ్చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. దీనిలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ రెండు ఉన్నాయి. సో వీడియో స్టెబిలేషన్ ఎలా ఉందో చూడొచ్చు, నడుస్తుంది అని ఇప్పుడు. అండ్ ఆడియో వీడియో క్వాలిటీ చూడండి డే లైట్ కండిషన్ మీకు ఇలా ఉంటుంది పిక్సెల్ 3 నుంచి రికార్డ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, పిక్సెల్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డే లైట్ కండిషన్ లో. వీడియో క్వాలిటీ చేసి ఎలా ఉందో, దీనిలో స్టెబిలేషన్ కూడా ఉంది, స్టెబిలేషన్ ఎలా ఉంది చూడొచ్చు నడుస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కమిట్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ చూడొచ్చు పిక్సెల్ 3. ఇది ఫ్రెండ్స్ చూడండి, పిక్సెల్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తే ఇప్పుడు వైడ్ యాంగిల్లో రికార్డ్ చేస్తాను, ఇంతవరకు నేను నార్మల్ యాంగిల్లో రికార్డ్ చేశాను. సో ఇక్కడ వైడ్ యాంగిల్ వీడియో రికార్డ్ చేస్తే మీరు ఇంత వైడ్ అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఏమైనా గ్రూప్ వీడియోస్ తీయాలన్నా కానీ, ఏమన్నా వ్లాగ్స్ తీయాలన్నా కానీ మీకు ఈ కెమెరా అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇండోర్ లైటింగ్లో ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, పిక్సెల్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ ఒక లైట్ ఆన్ చేస్తుందంటే 25 వాట్ లైట్, ఎప్పుడైతే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు పిక్సెల్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా ఉందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నేను వైడ్ యాంగిల్ శాంపుల్ కూడా ఒకటి చూపిస్తాను నైట్ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, పిక్సెల్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసినప్పుడు వైడ్ యాంగిల్లో రికార్డ్ చేస్తాను, ఎంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కమిట్ చెక్ చేయొచ్చు ఎలా ఉందో, అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా కమిట్ చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ కెమెరా అయితే పిక్సెల్ 3ది. తర్వాత నేను కంప్లీట్గా చెక్ చేస్తాను iPhone XS Max కూడా దీన్ని కంపేర్ చేసి ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఒక వీడియో ప్లే చేసి చూద్దాం మనకి ఎలా ఉందో సౌండ్ క్వాలిటీ. అందరికీ స్వాగతం, మీరు డేట్ వచ్చేసరికి November 1, 2018 టైం వచ్చేసరికి 7:40 PM అవుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది, అండ్ స్పీకర్ మనకి స్టీడియో స్పీకర్స్ కాబట్టి స్పీకర్ అవుట్పుట్ కూడా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ పిక్సెల్ 3ది. అండ్ ఈ కెమెరా నేను నెక్స్ట్ iPhone XS Max కెమెరాతో కంపేర్ చేసి చూస్తాను. చూద్దాం iPhone XS Max Pixel 3కి ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుందో. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.